తమ సంఘం సభ్యులైన వెదురుపాక రమణ కుమారుడు, వెదురుపాక శివ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని పట్టణ రజక సంఘం సేవా సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఎదురుగా ఉన్న రజక సేవా సంఘం కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో సంఘం అధ్యక్షులు బొమ్మ దేవరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ, హోండా షోరూంలో పనిచేస్తున్న శివ ఈ నెల 2వ తేదీన డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి వెళ్ళాడు. అదే రోజున కూడా మధ్యాహ్నం 12 గంటల సమయంలో బొమ్మరావుకు చెందిన దీప్తి అనే యువతి శివ తల్లిదండ్రులకు ఫోన్ చేసి, మీ అబ్బాయి ఏజెన్సీలోని సీతపల్లి సమీపంలో ఐ పొలం గ్రామం దగ్గర అడవిలో కొట్టి చంపారని, నోరు ముక్కు నుంచి రక్తం కారుతుందని చెప్పిందని అన్నారు. వెంటనే తామంతా అక్కడికి వెళ్ళి రెండు రోజులు తిరిగినా శివ ఆచూకీ దొరకలేదని అన్నారు. ఈ నెల 4వ తేదీన ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య శివ డెడ్ బాడీ దొరికిందని, వెంటనే రంపచోడవరం పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసినట్లు దేవర శ్రీనివాసరావు తెలిపారు. ఎదురుపాక శివ అన్న కుర్రాడు మిస్ అవ్వడం జరిగింది. తన కోసం మేము త్రీటౌన్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ రోజు సాయంత్రం 11:12 మధ్యలో మాకు కుర్రోడు ఇలాగ సావుగతుల్లో ఉన్నాడని ఒక లేడీ ఫోన్ చేయడం జరిగింది. ఆ ఫోన్ చేసిన తర్వాత మేము త్రీటౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడగడం జరిగితే, వాళ్ళు ట్రాసింగ్లోనూ ఈ కుర్రోడని అనుమానస్థితితో చెప్పారు. మేము అక్కడికి వెళ్ళి చూస్తే రక్తం మరుగులో పడి ఉన్నాడు. కానీ ఇది ఎవరు చేశారన్నది మాకేం అర్థం అవ్వట్లేదు. ఒక అమ్మాయితే ఈ కుర్రోడు తిరగడం జరిగింది. ఆ అమ్మాయి మర్డర్ చేయించిందని మేము అనుకుంటున్నాం. మా రజుకులకి కానీ న్యాయం జరగకపోతే మేము హోమ్ మినిస్టర్ దాకా వెళ్తామని హెచ్చరిస్తున్నాం. ఇట్లు నా పేరు బొమ్మదేవ శ్రీనివాస్ టౌన్ అధ్యక్షుడు. అండి, మాది సింహాచలం నగరం. నేను పట్టపాలంకరావు గారి దగ్గర పనిచేస్తానండి. సూర్యనల్లోని అక్కడికి నా మా అబ్బాయి నాకు పట్లాంటికి వచ్చాడండి. పట్లాంటికి వచ్చి ఇచ్చేసేయండి. సూర్యంకి పనికి వెళ్ళిపోయాడండి. పనికి వెళ్ళిపోయిన తర్వాత నాకు 12 దగ్గరలో నాకు ఫోన్ లేడీ ఫోన్ చేసిందండి. ఇంకొకటి నోట్ అప్పుడు పెట్టండి, బాగా చేయాలన్నారు. బండి రోడ్డు మీద అన్న బండి ఒకళ్ళ ఉన్నదండి. నేను 3 రోజులు కానీ నాకు బాడీ దొరకలేదండి సార్. నేను మామూలుగా అన్నీ తిరిగి వచ్చి నేను టీటౌన్కి మంగళవారం నాడే టీటౌన్కి ఇచ్చానండి. టీటౌన్ కాడి బాడీ దొరికిన తర్వాత కొన్న వాళ్ళు చాడవారం స్టేషన్కి ఇచ్చారండి. చాడవారం స్టేషన్ నుంచి అక్కడ పోస్ట్మార్టం చేసి నాకు అప్పచెప్పారండి. మమ్మల్ని కింద పరిచి మామూలుగా మాకు ఏం సమాధానం చెప్పలేదండి. ఆవిడ మీద మాకు అనుమానం చేస్తారు. మీరు ఏం కోరుకుంటున్నారు? ఏం డిమాండ్ ఏంటి? మీ డిమాండ్ మాకు న్యాయం జరగాలి సార్. మరి మా అబ్బాయిని ఎవరైతే చేశారో వాళ్ళని శిక్షించాల. మాకు న్యాయం జరగాలి సార్. మమ్మల్ని ఏదో తప్పవాళ్ళు కదండి ఇలా చూస్తున్నారు. మీరేదో మాకు న్యాయం చేస్తుంది సార్. మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ దాకా వెళ్తుంది సార్. తీసుకుంటారు.